हाय फ्रेंड्स, वेलकम टू वेणुकुमार स्टडी गाइड चैनल। नेनु मी वेणुकुमार। ई रोजु वार्तापत्रिकल्लो वच्चिनटुवंटि विद्या उद्योग समाचारानि गुरिंचि तेलुसुकुंदाम। अयिते ई रोजु चाला मंचि इंट्रेस्टिंग अप्डेट्स वच्चायि, अवि एंटो इप्पुडु चूद्दाम। फस्ट न्यूस चूसुकुन्नटैते कोल्ड स्टोरेज की निरुद्योग भृति अटकेक्किन 2018 ఎన్నికల హామీ ప్రగతి భవన్ నుంచి లేని కదలిక, ఆదేశాలు అందలేదన్న ఆఫీసర్లు నోటిఫికేషన్లు ఇచ్చామని దాటవేత। 2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన నిరుద్యోగ భృతి అంశం కోల్డ్ స్టోరేజీకి వెళ్ళిపోయినట్టే, ఎన్నికలు జరిగి దాదాపు 4 ఏళ్ళైనా ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం। డిగ్రీ పూర్తి చేసి 30 ఏళ్లలోపు ఉన్న నిరుద్యోగులు ప్రతి నెల 3016 ఇస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చింది। రాష్ట్రంలో 20 లక్షల మంది అర్హులని తేల్చింది। నిధులలో ఏమీ కరోనా పేరుతో సర్కార్ తాత్కాలికం తీసుకు వచ్చింది। ప్రస్తుతం నోటిఫికేషన్లు ఇచ్చినందున నిరుద్యోగ భృతి మాటే ఎత్తొద్దని ఒక ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ పేర్కొనడం గమనార్హం। దీంతో నిరుద్యోగ భృతి అంశం కోల్డ్ స్టోరేజీకి వెళ్ళినట్టేనని అభిప్రాయం ఉన్నతాధికారుల్లో వ్యక్తమవుతుంది। ఈ నిరుద్యోగ భృతి ఇంకా ఇవ్వట్లేదని చెప్పేసి ఇక్కడ ఈ పేపర్లో రావడం జరిగింది। ఇక్కడ లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఉద్యోగాలు ఇస్తున్న మృతి ఎందుకు? ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి సుమారు 80 వేల ఖాళీలను భర్తీ చేసేందుకు కేబినెట్ ఆమోదించింది। అందులో కొన్నిటికి నోటిఫికేషన్ విడుదల చేశారు, ఇంకొన్ని రాత పరీక్ష దశలు ఉన్నాయి। మిగతా నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది। ఉద్యోగాల భర్తీ చేస్తుండగా మళ్ళీ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో కేసీఆర్ కామెంట్ చేసినట్టు తెలిసింది। దీంతో ఆ ఎన్నికల హామీని మర్చిపోవాల్సిందేనని సెక్రటేరియట్ వర్గాలు పేర్కొంటున్నాయంట। ఇక ఎఫ్ఎస్ఓ కీపై అభ్యంతరాలకు రేపు చివరి తేదీ। ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్షకు సంబంధించిన ఇటీవల జిఎస్పిఎస్సి విడుదల చేసిన ప్రాథమిక కీపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఆదివారంతో గడువు ముగియనున్నది। ఎఫ్ఎస్ఓ పరీక్ష ప్రాథమిక కీని ఈ నెల 15న TSPSC.gov.in వెబ్సైట్లో విడుదల చేసింది। దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల 20 వరకు అవకాశం కల్పించింది। ఆయా అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన అనంతరం టీఎస్పీఎస్సి ఫైనల్ కీని విడుదల చేస్తుంది। ఇంకెవరైనా అభ్యంతరాలు తెలపకపోతే తెలపండి। క్షణాల్లో నకిలీని పట్టేయొచ్చు। బోగస్ సర్టిఫికేట్ల నియంత్రణకు స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ వెబ్సైట్ను ప్రారంభించిన విద్యామంత్రి, ఈ టెక్నాలజీ దేశంలో తొలిసారి మన రాష్ట్రంలోనే, సబిత, ఆన్లైన్ వెరిఫికేషన్తో పరిష్కారం, డీజీపీ మహేందర్ రెడ్డి। బోగస్ సర్టిఫికేట్ల నియంత్రణకు మరో అడుగు పడింది। ఈ దిశగా స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది। ఉన్నత విద్యామండలి రూపొందించినటువంటి ఈ వెబ్సైట్ను విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి గారు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు। 27 భాషల్లో ఈ వెబ్సైట్ సేవలు పొందేలా డిజైన్ చేశారు। ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, డీజీపీ మహేందర్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వెబ్సైట్ రీడిజైనర్ ప్రొఫెసర్ నవీన్ కుమార్, పలు యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు। తెలంగాణ విద్యా సంస్థల విశ్వసనీయతను విశ్వవ్యాప్తంగా చాటేందుకే ఈ వెబ్సైట్ రూపొందించినట్లు వక్తలు చెప్పారు। తక్షణ వెరిఫికేషన్ కూడా, ఆధార్, ఈమెయిల్ వంటి వివరాలతో ఎవరైనా ఈ వెబ్సైట్కు లింకు అవ్వచ్చు। తక్షణ వెరిఫికేషన్ కోరే వారికి కొన్ని నిమిషాల్లోనే పరిమిత సమాచారం ఇస్తాం। సమగ్ర సమాచారం కోరే వారికి కొంత వ్యవధితో వెరిఫికేషన్ పూర్తి చేసి సమాచారం పంపుతాం। దీనికి 1500 వరకు రుసుము ఉంటుంది। మార్కులు ఎక్కడ చదివింది అన్ని వివరాలు డిజిటల్ సంతకంతో అందిస్తాం। 15 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థుల సమాచారం 2010 నుంచి అందుబాటులో ఉంది। ఏ దేశంలో నుంచి అయినా ఏ సంస్థ నుంచి అయినా అనుమానం ఉన్న సర్టిఫికేట్ అసలు నకిలీలో కేవలం కొన్ని నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు అని విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గారు చెప్పడం జరిగింది। ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే చాలా నకిలీ సర్టిఫికేట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం నకిలీదా కాదా అని తెలుసుకునేటువంటి నిర్ణయం చాలా మంచిది వెబ్సైట్. ఇక గుండె చెదరొద్దు, పోలీస్ కొలువు వేటలో ఆగుతున్న యువ హృదయాలు. ఇది చాలా రోజొక న్యూస్ చూస్తున్నాం. ఎవరైతే ప్రాక్టీస్లో ఉన్నారో, ఈవెంట్స్ ప్రాక్టీస్లో పోలీస్ ఉద్యోగాలకు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ, వాళ్ళు ఓవర్గా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ యొక్క హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి కుప్పగూలి చనిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరైనా ఈవెంట్స్కి ప్రాక్టీస్ చేసేవాళ్ళు జాగ్రత్తగా నిపుణుల సలహాలు తీసుకుంటూ ప్రాక్టీస్ చేయడం ఉత్తమం. ఇక్కడ చూసుకున్నట్టయితే పరుగు ప్రాక్టీస్పై ప్రణాళిక లేకే ప్రాణాలు కోల్పోతున్నారు అంటున్నటువంటి నిపుణులు, క్రమబద్ధంగా సాధన చేస్తే 15 రోజుల్లోనూ విజయం ఖాయమని సూచన. 15 రోజుల్లో అయినా విజయం సాధించవచ్చట కాబట్టి నిపుణుల సలహాతోటి మీరు ఆ వర్కౌట్స్ చేయండి. నిపుణుల సలహా లేకుండా వర్కౌట్స్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోదని మన ఛానల్ తరఫున కూడా కోరుకుంటున్నాం. ఇలా చేస్తే మంచిది, ఇలా చేయకపోవడం మంచిది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా చేద్దాం, గెలిచి నిలుద్దాం. శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా చూసుకోవాలి. చలికాలమైన నీరు తాగే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అవసరం మేరకు గ్లూకోజ్ వాటర్ని వెంట పెట్టుకోవడం ఉత్తమం.
సాధన చేస్తున్నప్పుడు సమతుల ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, పాలు, ఉడికించిన గుడ్లు, శనగలు, బెల్లం వంటి బలవర్ధక ఆహారం తీసుకోవాలి. సాధన సమయంలో ఈవెంట్స్కు ముందు వైద్యుని సంప్రదించాలి. ముందస్తుగా ఈసీజీ, ఇతర హృదయ సంబంధిత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. మద్యం, సిగరెట్ అలవాటు ఉంటే వాటిని వదులుకోవాలి. ధూమపానం అలవాటు ఉన్నవారు శ్వాస సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. గుండెలో నొప్పిగా ఉన్న, ఛాతిలో నొప్పిగా అనిపించిన వెంటనే పరుగు ఆపేయాలి. విశ్రాంతి తీసుకోవాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదు. పరుగు పూర్తి కాగానే వెంటనే నీటిని తాగకూడదు. సాధన చేద్దాం. ఇలా పోలీస్ కొలువులకు సంబంధించిన దేహదారుడి పరీక్షల పలువు కీలకమైంది. ఇందుకు ఒకేసారి తాకు మించినటువంటి కసరత్తు చేయవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కి చెందిన ఆర్ఐ సిద్ధార్థ గారు తెలిపారు. యూట్యూబ్లో చూసి లేదంటే సరైన అవగాహన లేని వారి నుంచి సలహాలు తీసుకొని ప్రాక్టీస్ చేయవద్దు. అవును, యూట్యూబ్లలో కూడా చాలామంది పెడుతున్నారు. వాళ్ళు నిపుణులు కాదు, అది కాదు, కానీ పెడుతూ ఉంటారు. వాళ్ళు అన్నీ చూసి కూడా ఫాలో కావద్దు. నిపుణులు ఏదైనా పెడితే మాత్రం ఫాలో అవ్వండి. అతను మనకు నిపుణుడా కాదా తెలిసిపోతుంది కదా, అతను జెన్యునా కాదా అని. అప్పుడు మాత్రం ఫాలో అవ్వండి, తప్పలేదు. కానీ ఎవరు తెలివని వాళ్ళు కూడా పెడుతున్నారు. వాళ్ళు చూసి ఫాలో అవుతూ మీ శరీరాన్ని, మీ ప్రాణాన్ని మీదికి తెచ్చుకోవద్దు. ఓకే, శరీరతత్వం ఆధారంగా ముందుగా వామప్ అండ్ స్ట్రెచ్చింగ్, స్ట్రెంగ్త్ అండ్ పద్ధతిలో క్రమంగా సాధన పెంచుతూ పోవాలి. పక్క ప్రణాళికతో వెళ్తే 15 రోజుల్లో విజయం సాధించవచ్చు. ముందుగా వారం రోజులు తక్కువ వేగంతో ఎక్కువ దూరం పరిగెత్తాలి. తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, యోగా ద్వారా శ్వాసపై నియంత్రణ పెంచుకోవచ్చు. ఆహారపు అలవాట్లు, రోజువారి పనులు ప్రణాళిక ప్రకారం ఉండేలా చూడాలి. రాత్రి తగినంత నిద్రపోవాలి. బలవర్ధక ఆహారంగా ఉండేది తీసుకోవాలి. ఖాళీ కడుపుతో ఎక్కువ దూరం పరిగెత్తవద్దు. దానబెట్టిన బాదం, గ్లూకోజ్ వాటర్, చిక్కీలు వంటివి వెంట పెట్టుకొని తింటూ ఉంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ గంటలు సాధన చేయవద్దు. ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేయాలి. ప్రారంభానికి ముందు ముగించే ముందు ప్రారంభానికి ముందు బాడీ రిలాక్స్ అయ్యే ఎక్సర్సైజ్లు, స్ట్రెచ్చింగ్లు చేయాలి. దీనివల్ల శరీరానికి అలసట తగ్గుతుంది. ఈ టిప్స్ పాటిస్తూ మంచిగా సాధన చేయండి, జాబ్ పొందాలి. ఇక టీఆర్టీ సంబంధించినటువంటి మన రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులైనటువంటి రావుల రామ్మోహన్ రెడ్డి గారు మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తీవ్ర ఎదురుచూపులు. ఉపాధ్యాయ ఖాళీలో భర్తీ చేస్తామని ప్రభుత్వం పలుమారు హామీ ఇచ్చింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష డెట్ ముగిసి 5 నెలలు పూర్తయిన టీఆర్టీ ప్రకటన ఇంతవరకు వెలువరించకపోవడంపై శోచనీయం. 400,000 మంది అభ్యర్థులు టీఆర్టీ కోసం ఎదురు చూస్తున్నారు. వివిధ ఉద్యోగాలకు ప్రకటనిస్తూ టీఆర్టీని పక్కన పెట్టడం సరికాదు. రావుల రామ్మోహన్ రెడ్డి, జనగాం జిల్లా. ఓకే, లెటర్ టు ఎడిటర్, కొలువులు నింపాలి. ఇది కూడా మన అన్నగారిది ఇచ్చింది. రాష్ట్రంలో 12,000 టీచర్ పోస్టులో భర్తీ చేస్తామని పదే పదే ప్రకటన ఇచ్చినటువంటి ప్రభుత్వం టెట్టు పెట్టి 5 నెలలు గడుస్తున్న టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు ఆయా పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి కూడా రాలేదు. 400,000 మంది అభ్యర్థులు టీఆర్టీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. వివిధ ఉద్యోగాలకు అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం టీఆర్టీని పక్క పెట్టడం సరికాదు. గత 8 ఏళ్లలో ఒకే ఒక్క టీఆర్టీ నోటిఫికేషన్ 2017లో వేశారు. 80,000 ఉద్యోగాల భర్తీ చేస్తామన్న పేర్కొన్న ప్రభుత్వం అందులో ఉన్న 18,000 టీచర్ ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలి. ఇప్పటివరకు కేవలం 21,000 ఖాళీలకు సంబంధించిన 11 రకాల నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం కొన్ని పరీక్షలు నిర్వహించింది. మరో 30,000 ఖాళీలకు ఆర్థిక శాఖ అనుమతి జారీ చేసి 4 నెలలు గడుస్తున్న వాటికి నోటిఫికేషన్ జారీ చేయడం లేదు. ఇక మరో 30,000 ఖాళీలు ఇంతవరకు ఆర్థిక శాఖ అనుమతి రాలేదు. నోటిఫికేషన్లపై ప్రభుత్వం లాంచుడు ధోరణి అవలంబించడం వల్ల నిరుద్యోగ యువత మానసిక ఒత్తిడికి గురవుతున్నది. వచ్చే సంవత్సరం నవంబర్లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఉద్యోగ నోటిఫికేషన్లకు అడ్డంకిగా మారుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేసరికి మరో 4 నెలలు పడుతుంది. కాబట్టి వచ్చే ఎన్నికల లోపే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి రాత పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించాలి. రావుల రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం. ఇక తర్వాత టీఆర్టీకి ఆర్థిక శాఖ మోక్షం ఎప్పుడు? 12,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని పదే పదే ప్రకటించిన ప్రభుత్వం టెట్ ముగిసి 5 నెలలు పూర్తయిన టీఆర్టీ నోటిఫికేషన్ ఇంతవరకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపోవడం శోచనీయం. 400,000 మంది అభ్యర్థులు టీఆర్టీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. వివిధ ఉద్యోగాలకు అనుమతి ఇస్తూ టీఆర్టీని పక్కన పెట్టడం సరికాదు. ఆర్థిక శాఖ ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలి. ఇక ఇది టీఆర్టీకి సంబంధించిన ఇష్యూ. ఇక సీటెట్ అభ్యర్థులకు టెన్షన్ మొదలైంది. ఎందుకు అని అంటే వాళ్ళు పెట్టుకోవాలనుకున్నటువంటి సెంటర్స్ కనిపించట్లేదు. ఆల్రెడీ ఇంతకుముందు 9 సెంటర్లు తెలంగాణలో ఇస్తుండే, కానీ అవి తగ్గించడం జరిగింది ఈసారి సెంట్రల్ బోర్డు. దాంట్లో మళ్ళీ లిమిటెడ్ సీట్స్ అని చెప్పేసి ప్రకటించడంతో అభ్యర్థులు ఇప్పుడు లాస్ట్లో అప్లై చేసుకునే వాళ్ళు కూడా సెంటర్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే తొందరగా అప్లై చేసుకోండి, ఆ సెంటర్లు కూడా దొరకకపోవచ్చు. నెక్స్ట్ 17 భాషలు ఉన్నత విద్యామండలి వెబ్సైట్, ఆల్రెడీ దీనికి సంబంధించిన న్యూస్ చూసాం. తర్వాత నకిలీ సర్టిఫికేట్లు పోర్టల్తో చెక్, ఇది కూడా చూసాం న్యూస్. అజిం ప్రేమ్జీ యూనివర్సిటీలో కోర్సులు
యూజీ అయితే బీఏ బీఎస్సీ బీఎస్సీ బీఏడ్ బీఎడ్ కోర్సుల్లో అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయి. సంబంధిత గ్రూప్లో 50% మార్కులు ఇంటర్ ఉత్తీర్ణత లేదా ప్రస్తుత ద్వితీయ సంవత్సర కోర్సులు చదువుతున్న వారే ఉండాలి. పీజీలో ఎంఏ ఎల్ఎల్ఎం కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎకనామిక్ కోర్సుకు డిగ్రీలో ఆ సబ్జెక్ట్ చదివి ఉండాలి. మిగిలిన వాటికి ఏ విభాగంలో అయినా డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో చేసుకోవాలి. డిసెంబర్ 24 పరీక్ష నిర్వహిస్తారు. నవంబర్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీ తెలుగు వర్సిటీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు ఉన్నాయట. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 2022-23 విద్యా సంవత్సరానికి యూజీ పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించినట్లు రిజిస్టర్ ఆచార్య భట్టు రమేష్ శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు. హైదరాబాద్ ప్రాంగణంలో డిగ్రీ చిత్రలేఖనం శిల్పం డిజైన్లు లైబ్రరీ సైన్స్తో పాటు పీజీలో చిత్రలేఖనం శిల్పం జానపద రంగస్థల కథలు తెలుగు సంగీతం నృత్యం చరిత్ర సంస్కృతి పర్యాటకం భాషాశాస్త్రం జ్యోతిష్యం కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. నెక్స్ట్, ఇది ఆల్రెడీ చూసాం న్యూస్, ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారి పోటీని తట్టుకునే విధంగా వారి ప్రిపరేషన్ని కొనసాగిస్తూనే ఉండండి. ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో వారి యొక్క ఈవెంట్స్ని సక్రమంగా నిపుణుల సలహాతో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేణుకుమార్ స్టడీ గైడ్ ఛానల్. థ్యాంక్ యూ.